అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం. నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను, నమూనా ఉంది. మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలి పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారు నన్ను ఆ రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది. సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది పలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసేస్తానంట. నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. మా ఇంటికి వస్తే ఇస్తావు, మీ ఇంటికి వస్తే తెస్తావు, ఈ రకమున్న
కార్యక్రమాలు ఉంటాయి. ఆయన అనుకుంటున్నారు ఎవరు అనుమతించారండి, ఎవరు అనుమతించారు? మీ సాక్షిగా మీ పేపత్రిక సాక్షిగా ఎవరైనా మైకులో ఎవరు అనుకునేదో ఇచ్చో తప్ప మాట్లాడుకుంటే దాన్ని ఎవడే చెప్తాం? దాన్ని ఎవరు అశ్చించం కదా, మేము కూడా అశ్చించమే. మన మానవత్వం ఉన్నవాడు కానీ లేకపోతే రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నవాడు కానీ ఎవరు అశ్చించమే, ఎవరు అశ్చించలేదు కూడా మేము. అది ఎవరో అనుకుని కానీ ఎవరైనా రికార్డు అడిగా ఎవరైనా ఎవరు నిజంగా ఎవరైనా అన్నారా అని అతను ఇచ్చి దాని నుంచి అనుమతి పొందడానికి ఫ్యామిలీ మెంబర్లు పేర్లు పెట్టి ఏదో లబ్ది పొందడానికి చేసుకొని అది నీచం. అది అలాంటి మాటలు మాట్లాడుకోవడం నా ఉద్దేశం అయితే అది అప్రస్తుంది. మరి ఆయన ఎందుకు దాన్ని తీసుకుంటున్నాడో నాకు అర్థం అవట్లేదు కానీ అది కరెక్ట్ కాదు. ఆయన అన్నానికి ఏముంది, ఇతను కూడా చాలా మంది అండి ఎట్ల నాటోడని ఈస్ట్ ఇండియా కంపెనీతో చంద్రబాబు పోల్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాల్లోనూ అని అనుకుంటా. అతను ఏదో అన్నాడు, అతను ఏం మాట్లాడినా మాకు అవన్నీ కూడా ఆశిస్తే, ఎందుకంటే ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలుసు. వాస్తవం ఏంటో, ఏం జరుగుతుందో, ఏం లబ్ధి పొందుతున్నామో, ఏ రకంగా వెళ్తామో ప్రజలకు తెలుసు. కాబట్టి 5 కోట్ల ప్రజల ముందు ప్రజలు న్యాయనేతలు చంద్రబాబు నాయుడు కాదు. కానీ చంద్రబాబు నాయుడు మొదటి మీద చూసా ఏంటి ఇదే ఆఖరి ఎన్నికలనే, అది మాత్రం తదస్తు ఓకే.